హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనిక డిఫెన్స్ ఎడ్యుకేషన్ అండ్ మీ సంజయ్ రెడ్డి ఎక్సైర్ ఫోర్స్ ఫ్రెండ్స్ డిఫెన్స్ అండ్ ఎస్ఎస్సి జీఈడీ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది ఇందులో ఏంటంటే మనము మీకు నాలెడ్జ్ టెస్ట్ అనేది నేను పెట్టడం జరుగుతుందనమాట సింపుల్ సింపుల్ క్వశ్చన్ పేపర్ ఒక సింపుల్ ఎస్ఎస్సీ అంటే మన ఆర్మీ జీడీకి సంబంధించి ఒక క్వశ్చన్ పేపర్ తీసుకుంటాను ఆ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను బట్ బిఫోర్ దట్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేసే కంటే ముందే మీరు మీరు ఏదైతే నాలెడ్జ్ అనుకున్నారో ఆప్షన్ ఆప్షన్ సో ఆప్షన్స్ అన్నీ మీరు కరెక్ట్గా టిక్ చేసుకొని పోండి సో ఫైనల్గా మీకు ఎంత స్కోర్ వస్తుంది నేను థర్టీ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ సో ఫైనల్గా మీకు ఎంత స్కోర్ వస్తుంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే మీరు స్కోర్ అయితే నాకు ఖచ్చితంగా మార్క్స్ అప్డేట్ చేయండి ఫ్రెండ్స్ సో ఎవరెవరైతే మార్క్స్ అప్డేట్ చేసి నాకు ఏ సార్ నేను మార్క్స్ అప్డేట్ చేశాను అని నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టారంటే స్క్రీన్ షాట్ తీశారంటే ఖచ్చితంగా నేను మీకు ప్రీ ఈ ఈ క్వశ్చన్ పేపర్ అయితే మీకు ఫ్రీగా పంపడం మీకు వా వాట్సాప్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఒక విధంగా చెప్పాలంటే ఇది మీకు ఒక నాలెడ్జ్ టెస్ట్ అనమాట మీరు ఏ లెవెల్లో ఉన్నారు అసలు మీ లెవెల్ ఏంటి స్టడీ లెవెల్ ఏంటి అసలు ఆర్మీకి పనికొస్తారా లేదా ఆర్మీ ఎగ్జామ్ క్లారి క్లియర్ చేయగలరా లేదా మీ ఓన్గా అనేది మీకు మీరు నాలెడ్జ్ టెస్ట్ చేసుకుండే పరీక్ష అనమాట ఇది సో ఫ్రెండ్స్ లెట్స్ గో సో ఈ క్వశ్చన్ పేపర్ వచ్చేసి మన గుంటూరు ఆర్మీ ర్యాలీ ఆర్మీఆర్ఓలో జరిగిన క్వశ్చన్ పేపర్ ఫ్రెండ్స్ సో చాలా రేర్ రేర్గా ఇలాంటి క్వశ్చన్ పేపర్స్ మీ ముందుకైతే తీసుకురా తీసుకొని రావడం అయితే జరుగుతుంది ఎవరెవరైతే క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి స్కోర్ మీరు కింద ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పెట్టారంటే ఖచ్చితంగా మీకు నేను ఈ క్వశ్చన్ పేపర్ యొక్క పీడిఎఫ్ అనేది గ్యారంటీగా షేర్ చేస్తాను ఫ్రెండ్స్ సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ గురించి మనం మాట్లాడుకుంటే గీతా ఫొగాట్ గీతా ఫొగాట్ ఈజ్ వెల్ నోన్ అంటే ఈ గీతా ఫొగాట్ అనే ఆమె ఒక స్పోర్ట్స్ పర్సనాలిటీ అనమాట ఈ స్పోర్ట్స్ పర్సనాలిటీ ఏ స్పోర్ట్స్కి సంబంధించిన వ్యక్తి అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ వచ్చేసి గీతా ఫొగాట్ బబితా ఫొగాట్ అనేసి ఇద్దరు హర్యానా నుంచి ఒక స్పోర్ట్స్ పర్సన్స్ అనమాట సో ఇక్కడ మీరు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారో చూద్దాము సో మీరు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారో మీరు జస్ట్ కౌంట్ చేసుకుంటే టోటల్ మార్క్స్ మాత్రమే కింద వేయండి ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ గీతా ఫొగాట్ వచ్చేసి మనకు రెస్లింగ్కి సంబంధించిన క్యాండిడేట్ అనమాట రెస్లింగ్కి సంబంధించిన ఉమెన్ ఉమెన్ లేడీ అనమాట ఏమో సో గీతా ఫొగాట్ సో నేను ఆన్సర్ చెప్పే ముందే మీరైతే ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీరు ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాస్కో గామా వాజ్ అలౌడ్ బిజినెస్ కాన్స్టేషన్స్ బై విచ్ కింగ్ ఇన్ ఇండియా సో మనకు మీరు ఆప్షన్స్ అయితే చేసేసుకోండి నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను అంతే సో వాస్కోటిగామా మనకు వచ్చేసి ఫోర్టీన్ నైంటీ ఎయిట్లో వాస్కో డిగామా రావడం అయితే జరిగిందని చెప్పాము సో ఈ వాస్కోటిగామ కేరళ సైడ్ రావడం అయితే జరిగిందని చెప్పాము సో కేరళలో ఏ కింగ్ అతన్ని పిలిపిచ్చి అతనికి కొన్ని స్పైసెస్ అంటే మసాలాలు ఇచ్చి తక్కువ రేటుకు మసాలాలు ఇచ్చి పంపిస్తాడనమాట అదే మసాలాలు వాస్కో డిగామ యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళి అరవై రెట్లు ఎక్కువ రేటుతో అమ్ముకుంటాడు దాని తర్వాతనే మళ్ళీ ఇండియాకు వచ్చి మొత్తం ఇండియా కేరళ ఏరియాలను ఆక్యుపై చేసుకునే దానికైతే ప్రయత్నిస్తారనమాట సో మీరు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారో చూడండి ఫ్రెండ్స్ సో నా ఆప్షన్ వచ్చేసి కింగ్ జామోరిన్ ఏదైతే ఉందో ఇతను వాస్కోటిగామను ఇన్వైట్ చే అంటే రిసీవ్ చేసుకొని తనకు మసాలాలు ఇచ్చి కన్సెషన్ కూడా ఇస్తాడనమాట సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇంకా నవరోజ్ మార్క్స్ ది న్యూ ఇయర్ ఆఫ్ విచ్ కమ్యూనిటీ అని అడిగాడు సో నవరోజు మార్క్స్ ది న్యూ ఇయర్ ఆఫ్ విచ్ కమ్యూనిటీ అని అడిగాడు అనమాట సో ఈ క్వశ్చన్కి ఆప్షను మీరే చేయండి మీరు చేసుకొని నాకైతే కింద ఆప్షన్లో అంటే మనకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఈ నవరోజు ఏ కమ్యూనిటీ యొక్క న్యూ ఇయర్ అనేసి మీకు కామెంట్ సెక్షన్లో అయితే మీరు చెప్పండి ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డాష్ వాజ్ ద ఇండియన్ ఆర్మీ చీఫ్ డ్యూరింగ్ నైన్టీన్ సెవెంటీ వన్ ఇండో పాక్ వార్ అని అడిగాడు అనమాట సో మీ క్వశ్చన్ అయితే మీ ఆన్సర్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ నా ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మన కరీ మానక్ షా ఎవరైతే ఉన్నారో ఫీల్డ్ మార్షల్ ఇప్పుడు ఫీల్డ్ మార్షల్ మానేక్సా అని చెప్పుకుంటామన్నమాట ఈ మానక్షా వచ్చేసి నైన్టీన్ సెవెంటీ వన్ వార్లో ఇప్పుడు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా ఉండేవాడు అనమాట చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అంటే హైయెస్ట్ ర్యాంక్ సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి డాష్ ఈజ్ ద సుగర్ బౌల్ ఆఫ్ వరల్డ్ అని అడిగాడు సో ఇవన్నీ ప్రీవియస్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన క్వశ్చన్స్ మీకు కావాలంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ వీడియోస్ చూడొచ్చు నేను ఆల్రెడీ ప్లేలిస్ట్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈసారి సో డాష్ ఈస్ ద షుగర్ బౌల్ ఆఫ్ ది వరల్డ్ అని అడిగాడు సో మీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి నా ఆప్షన్ వచ్చేసి క్యూబా ఈజ్ ద షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా అనమాట వరల్డ్ అనమాట సో మీరు ఒకవేళ పోతే మళ్ళీ కరెక్ట్ ఆన్సర్ నాకు నా ఆన్సర్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి నిజంగా మీరు మీ నాలెడ్జ్ టెస్ట్ చేసుకోండి ఎంతవరకు ఉన్నారో హానెస్టీగా మీరు ఒకవేళ కెనడా అని పెట్టినా కూడా తప్పు పెట్టుకోండి ఎందుకంటే మీ నాలెడ్జ్ టేస్ట్ చేసుకోవాలి అంతేగాని మీరు ఏదో నె కరెక్ట్ ఆన్సర్కు మళ్ళీ వచ్చి ముప్పైకి ముప్పై మార్కులు పెట్టుకుంటే అది మీ నాలెడ్జ్ టెస్ట్ ఏం కాదు ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఈస్ కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ సోలార్ సిస్టమ్ స్టార్టింగ్ ఫ్రమ్ సన్ అని అడిగాడు నేను ఆల్రెడీ చెప్పాను నా క్లాస్లో జియోగ్రఫీ క్లాస్లో ఒక షార్ట్కట్ కూడా చెప్పాను అనమాట సోలార్ సిస్టమ్ నుంచి ఆర్డర్గా మనము ప్లానెట్స్ గురించి మనము తెలుసుకుంటే ఏ ఏ ఆప్షన్ ఒక కరెక్ట్ ఏ ఏ ఆప్షన్లో ప్లానెట్స్ సీక్వెన్స్గా ఉంటాయని అడిగాడు అనమాట సో ఇక్కడ ఒక షార్ట్ కట్ అయితే నేను చెప్పాను మీరు గుర్తుంచుకోండి మీరైతే మీ ఆన్సర్ చేయండి సో ఇక్కడ ఆన్సర్ షార్ట్కట్ వచ్చేసి మిస్టర్ వెమ్ జే సన్ ఇది నా నా క షార్ట్ కట్ అనమాట మిస్టర్ వెమ్ జేసన్ అంటే ఒకటి మెర్క్యూరీ వీనస్ ఎర్త్ సో ఇక్కడ ఎక్కడున్నాయి మెర్క్యూరీ వీనస్ ఎర్త్ పైన మూడు నాలుగు అన్ని అన్నింట్లో ఆప్షన్స్ ఉన్నాయి ఇదైతే కాదు మనకు మార్స్ సో మెర్క్యూరీ వీనస్ ఎర్త్ వచ్చేసింది మళ్ళీ జే రావాలి ఆడిత తర్వాత మార్స్ రావాలి సో ఇక్కడ ఏ ఆప్షన్ ఉంది ఆడితే తర్వాత జూపిటర్ వచ్చింది ఇది తప్పు సో ఆడితే తర్వాత జూపిటర్ వచ్చింది ఇది తప్పు సో నెక్స్ట్ లాస్ట్ మిగిలిన ఆప్షన్ ఒకటే అర్థ తర్వాత మార్స్ తర్వాత జే జూపిటర్ సన్ అంటే సాటర్న్ యూరినస్ నెఫ్ట్యూన్ సో ఆన్సర్ ఆన్సర్ ఫస్ట్ ఏది నా విధంగా అయితే కరెక్ట్ అనమాట షార్ట్కట్ కట్ గుర్తుపెట్టుకోండి మిస్టర్ వెంజేఎస్ ఎంజే సన్ అనేసి సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ రోట్ వందే మాత్రం అని అడిగాడు సో బ్లైండ్గా అయితే మీరు రాయొచ్చు కరెక్ట్ ఆప్షన్ అయితే వందే మాత్రం ఎవరు రాశారు అనేసి ఖచ్చితంగా మీరు ఆప్షన్స్లో అయితే పెట్టుకోండి మీరు మీ ఆప్షన్ అయితే ఆలోచించుకోండి ఖచ్చితంగా మీరు స్కోర్ అయితే చేసుకుంటా ఫ్రెండ్స్ సో వందే మాత్రం రాసింది బ్యాంకింగ్ చంద్ర చటర్జీ మనకు జనగణమన రాసింది రవీంద్రనాథ్ ఠాగూర్ అనమాట సో ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏమీ రాయలేదన్నమాట ఇతను అతని జనరల్గా మనం ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా మనం చెప్పుకుంటాం అనమాట నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది క్యాపిటల్ ఆఫ్ దాద్రా అండ్ నగర్ హవేలీ సో దాద్రా అండ్ నగర్ హవేలీ ఏ దాని యొక్క క్యాపిటల్ ఏంటి అని అడిగాడు అనమాట ఇక్కడ నా ఆప్షన్ వచ్చేసి మనకు దాద్రా నగర్ హైవేల్ యొక్క కరెక్ట్ క్యాపిటల్ వచ్చేసి నేను సిల్వసా అని చెప్పుకుంటాను మీ ఆన్సర్ అయితే మీరు నోట్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్ సో ఇక్కడ వచ్చేసి మనకు నెక్స్ట్ క్వశ్చన్ గురించి మనం మాట్లాడితే జ్ఞానపీఠ అవార్డ్ ఈజ్ గివెన్ ఫర్ అని అడిగాడు అనమాట సో జ్ఞాన జ్ఞానపీఠ అవార్డ్ అనేది మనకు జనరల్గా దేనికి ఇస్తారు క్లాసికల్ మ్యూజిక్ ఇస్తారా సినిమాకి ఇస్తారా జర్నలిజంకి ఇస్తారా లిటరేచర్కి ఇస్తారా అంటే మీ ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి కరెక్ట్గా మీ ఆప్షన్ ఏదో మీరు సెలెక్ట్ చేసుకోండి నా అంశాలు వచ్చేసి నేను లిటరేచర్కి అని అనమాట సో లిటరేచర్కు జ్ఞానపీఠ అవార్డు అయితే ఇవ్వడం జరుగుతుంది సో చాలామంది కవులకు జ్ఞానపీఠ అవార్డు ఇచ్చారని చెప్పుకుంటామన్నమాట సో లి జర్నలిజంకి వచ్చేసి పులిట్జర్ ప్రైజ్ అనేసి ఇవ్వడం జరుగుతుంది సో మ్యూజిక్ వచ్చేసి గ్రామీ అవార్డ్స్ అనేది వరల్డ్ వైడ్ ఇవ్వడం జరుగుతుంది సినిమాకు వచ్చేసి ఆస్కార్డ్ ఆస్కార్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ది ఇన్ఫెంట్రీ స్కూల్ ఈజ్ ఆర్మీ ఇన్ఫెంట్రీ స్కూల్ ఎక్కడ సిచ్యువేట్ అయింది గుర్తుంచుకోండి ఆర్మీ యొక్క ఇన్ఫెంట్రీ స్కూల్ ఎక్కడ సిచ్యువేట్ అయింది బరేలీ పూణే మావ్ దేవలాలి మీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి నా ఆప్షన్ వచ్చేసి మావ్ మధ్యప్రదేశ్లో ఉంటుంది ఈ ఇన్ఫెంట్రీ స్కూల్ అనమాట ఈ మావ్ అనేది మధ్యప్రదేశ్లో ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద ఏజ్ లిమిట్ ఫర్ రిటైర్మెంట్ ఆఫ్ సుప్రీంకోర్టు జడ్జ్ అని అడిగాడు అనమాట వాట్ ఈస్ ద ఏజ్ లిమిట్ ఫర్ సుప్రీ రిటైర్మెంట్ ఆఫ్ సుప్రీంకోర్ట్ జడ్జ్ సో ఈ ఈ ఆన్సర్ ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను నా క్లాస్లో ఈ ఆప్షన్ వచ్చేసి మీకే వదిలేస్తున్నాను మీరు ఏ ఆప్షన్ పెట్టుకుంటారు సో సుప్రీంకోర్టు జడ్జ్ యొక్క రిటైర్మెంట్ ఏజ్ ఏది అనేసి మీరు ఎక్కడ సర్చ్ చేసుకున్న సర్చ్ చేసుకోండి నేనైతే ఆన్సర్ చెప్పను దీనికి చాలాసార్లు చెప్పాను సర్చ్ చేసుకొని మీ కరెక్ట్ ఆప్షన్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వీన్ లక్ష్మీబాయ్ వాజ్ ద రూలర్ ఆఫ్ అంటే మనకు క్వీన్ లక్ష్మీబాయ్ అంటే నథింగ్ బట్ ఏంటంటే మనకు ఝాన్సీ లక్ష్మి రాణి ఝాన్సీ లక్ష్మీబాయ్ అనమాట ఈమె ఏ ఏ రాజ్యాన్ని రూల్ వాళ్ళు ఆ టైంలో అని చెప్పడం జరిగింది సో మీ ఆన్సర్ వచ్చేసి సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఆన్సర్ వచ్చేసి ఝాన్సీ అందుకే ఏమైనా ఝాన్సీ లక్ష్మీబాయ్ అని కూడా చెప్పుకుంటాం అనమాట ఎందుకంటే ఝాన్సీని రూల్ చేసింది కాబట్టి ఈ ఝాన్సీ అనేది మనకు మధ్యప్రదేశ్ స్టేట్లో ఇప్పుడు ఉండడం అయితే జరుగుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డాష్ ఈజ్ ద స్టేట్ ఆఫ్ స్టేట్ డాష్ ఈజ్ ద స్టేట్ క్యాపిటల్ ఆఫ్ రాజస్థాన్ అని డెడికేట్ సో ఆల్రెడీ ఏంటంటే ప్రతి క్వశ్చన్ పేపర్లో స్టేట్ క్యాపిటల్స్ గురించి లేదంటే కంట్రీ క్యాపిటల్స్ గురించి ఒక క్వశ్చన్ అయితే అడగడం జరుగుతూనే ఉంది సో హండ్రెడ్ పర్సెంట్ మీరు ఆ కాన్సెప్ట్ అయితే క్లియర్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మనకు బికనీర్ జైపూర్ జోధ్పూర్ బార్మేర్ బార్మేర్ ఇచ్చాడనమాట బికనీర్ జైపూర్ జైపూర్ మనకు నా ఆన్సర్ వచ్చేసి జైపూర్ అనేది కరెక్ట్ ఆప్షన్ ఫ్రెండ్స్ సో ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఆప్షన్ మీ ఆప్షన్ ఏదో మీరు ఏదైతే ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకుంటారో ఆ ఆప్షన్ ఆప్షన్కే స్ట్రిక్ట్ అవ్వండి మీరు తప్పు పెట్టి తప్పేవ్వండి ఎందుకంటే మీరు నాలెడ్జ్ టెస్ట్ చేస్తున్నారు కరెక్టే కాదు అనేసి అంతే సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ సిటీ అమంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ యూనియన్ టెరిటరీ అని అడిగాడు సో అమృత్సర్ అయితే యూనియన్ టెరిటరీ లక్నో యూనియన్ టెరిటరీనా లేదంటే చండీగఢ్ యూనియన్ టెరిటరీనా సిమ్లానా సో మీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఆప్షన్ అయితే ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు నేనైతే ఆన్సర్ చెప్తాను అమృత్సర్ కాదు లక్నో కాదు మనకు కూడా కాదు చండీగర్ వచ్చేసి మనకు యూనియన్ టెరిటరీ అనమాట ఇదే చండీగఢ్ మనకు రెండు రాష్ట్రాలకు క్యాపిటల్ అని కూడా ఉంది సో ఆ రెండు రాష్ట్రాలు ఏది అనేది మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో ఈ టెస్ట్ ఆఫ్ నాలెడ్జ్లో ఖచ్చితంగా వాళ్లకు నేను నా పీడి వాట్సాప్కు మీరు పింగ్ చేశారు మెసేజ్ పెట్టారు అంటే ఖచ్చితంగా నేను మీకు పీడిఎఫ్ అయితే పంపిస్తాను అనమాట ఎవరు ఎవరైతే పార్టిసిపేట్ చేసి వాళ్ళు స్క్రీన్ షాట్ పెడతారో వాళ్ళకి మాత్రమే పంపిస్తాను ఫ్రెండ్స్ ఇది ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ నేను అందరినీ మీ అందరి నాలెడ్జ్ టెస్ట్ చేసుకోమని అయితే నేను ఇప్పుడు వీడియో అయితే చేస్తున్నాను అనమాట సో డాష్ ఈజ్ నోన్ యాజ్ ది ఫ్లయింగ్ సిక్ ఆఫ్ ఇండియా సో ఫ్లయింగ్ సిక్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటారు సో మీ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి హర్భజన్ సింగ్ బిషన్ సింగ్ బేడి నవ్జోత్ సింగ్ లేకపోతే మిల్కా సింగ్ అనేసి సో హర్భజన్ సింగ్ బిషన్ సింగ్ బేడి నవ్జోత్ సింగ్ అండ్ మిల్కా సింగ్ మీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ సో నా ఆప్షన్ వచ్చేసి మనకు ఎవరైతే ఈ ఫ్లయింగ్ సిక్ ఆఫ్ ఇండియా ఉండేవాడో ఆర్మీ రన్నింగ్ మ్యాన్ అనమాట ఆర్మీలో జాబ్ ఉద్యోగం చేసేవాడు అక్కడి నుంచి మనకు ఇంటర్నేషనల్ లెవెల్ వరకు అతను ఏషియన్ గేమ్స్ వరకు వెళ్ళి అవార్డ్స్ కూడా తీసుకుని రావడం అయితే జరుగుతుంది సో నా ఆప్షన్ వచ్చేసి మిల్కా సింగ్ వచ్చేసి ఫ్లయింగ్ సిక్ ఆఫ్ ఇండియా అని మనం చెప్పుకుంటాం అనమాట మిల్కా సింగ్ ఫ్లైయింగ్ సిక్ ఆఫ్ ఇండియా సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు ఇప్పుడు సైన్స్ లైక్ వెళ్దాం ఫ్రెండ్స్ సైన్స్ గురించి కూడా మేము డిస్కస్ చేసుకుందాము సో ప్యూరిటీ ఆఫ్ గోల్డ్ ఈజ్ మెజర్డ్ అంటే గోల్డ్ యొక్క ప్యూరిటీ అంటే ఎంత గోల్డ్ ఉంది ఆ పర్టికులర్ అంతే వెయిట్లో మనకు గోల్డ్ అంతా గోల్డ్ ఉందా లేదా దాంట్లో కొంచెం ఏమన్నారో కా రాగి ఇవన్నీ ఏమైనా మిక్స్ చేస్తున్నారా అనేసి తెలిసే తెలిసేది దేనివల్ల తెలుస్తుంది అంటే మనకు ఆ మెజర్ చేసేది క్యారెట్ అని మనం చెప్పుకుంటాం అన్నమాట సో ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్స్ అని మనం చెప్పుకుంటాం కదా సో వన్ క్యారెట్ గోల్డ్ నుంచి ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్స్ వరకు ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ అంటే అది ప్యూర్ గోల్డ్ సో అలా ఉంటుందన్నమాట సో మనం ఏదైనా ఆభరణాలు చేసుకోవాలి చెందాలి అంటే మనకు ట్వంటీ ఫోర్ క్యారెట్ అంత యూజ్ కాదు దాంట్లో ఏదైనా మిక్సింగ్ చేస్తేనే అది బాగుంటుంది సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ కాల్ ది అన్వాంటెడ్ స్మాల్ గ్రాస్ ఇన్ ద క్రాప్ సింపుల్ క్వశ్చన్ ఏం ఏమీ లేదండి మనం తెలుగులో చెప్పి దాన్ని ఇంగ్లీష్లో చెప్పాల్సి వస్తుంది అంతే పదము సో మనకు మన పొలాల్లో కలుపు మొక్కలు ఏదైతే ఉంటుందో ఆ కలుపు మొక్కల్ని ఏమంటారు అని అడిగాడు అనమాట గార్డెన్ అంటారా కాదు లేకపోతే మీ మీ ఆన్సర్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ గార్డెన్ సీడ్ వీడ్స్ అండ్ నన్ ఆఫ్ దిస్ ఇక సీడ్ అంటారా సీడ్ కూడా కాదు ఎందుకంటే విత్తనాలను కలుపు మొక్కలు ఎందుకంటాం కాదు సో నన్ ఆఫ్ దీస్ మేబీ నన్ ఆఫ్ దిస్ ఉండొచ్చు ఏమో మీ ఆప్షన్ల ప్రకారం సో వీడ్ అంట వీడ్ అంటారంటే ఖచ్చితంగా వీడ్ అంటారనమాట వీడ్ 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 అనేది కలుపు మొక్కలను ఇంగ్లీష్లో వీడ్ అంటారు గుడ్ ఫ్రెండ్స్ గడ్డి మొక్కలను వీడ్ అంటారు సో ప్యూరిటీ ఆఫ్ మిల్క్ ఈజ్ మెజర్డ్ బై ఇక్కడ ప్యూరిటీ మిల్క్ యొక్క శాతం అంటే ఖచ్చితంగా నీకు మీ వాటర్ కలిపారా లేదంటే ఓన్లీ మిల్క్ అయినా ప్యూ దానికి యొక్క ప్యూరిటీ అనేది చెక్ చేసుకునే దానికి ఏ మీటర్ వాడతారు అని అడిగాడు లాక్టోమీటర్ బారోమీటర్ హైడ్రోమీటర్ ఇక ఓల్ట్ మీటర్ సో ఇది వచ్చేసి మనకు లాక్టోమీటర్ నా ఆప్షన్ అనమాట లాక్టోమీటర్ ద్వారా మనకు మీ పాల యొక్క చిక్కదనాన్ని అయితే తెలియజేస్తుంది అనమాట సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి బారోమీటరు ఇవి హైగ్రోమీటర్ హైడ్రోమీటర్ వచ్చేసి వర్షాలకు లేకపోతే ఇవి తేమ గాలిలో తేమ గురించి తెలియజేస్తాయి అనమాట ఓల్ట్ మీటర్ వచ్చేసి మనకు ఎలక్ట్రిసిటీ గురించి తెలియజేస్తాయి సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆర్గాన్ ఫిల్టర్ బ్లడ్ అని అడిగాడు మనకు బ్లడ్ ఫిల్టర్ చేసే ఆర్గాన్ని ఏది అని అడిగాడు అనమాట చాలా చాలాసార్లు వచ్చిన క్వశ్చన్ లంగ్సా ఆర్టిరైనా హార్టా లేకపోతే కిడ్నీనా సో నా ఆప్షన్ వచ్చేసి నేను కిడ్నీ అని చెప్పుకుంటాను మీ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ సో విచ్ ది ఫాలోయింగ్ ఈజ్ యూజ్ ఫర్ కటింగ్ గ్రాస్ అంటే కటింగ్ గ్లాస్ గ్రాస్ కాదండి గ్లాస్ సో గ్లాస్ కట్ చేసేదానికి ఏం యూజ్ చేస్తారు అని అడిగాడు అనమాట గ్లాస్ అంటే స్టోన్ కాదండి గ్లాస్ కట్ చేసానికి ఏం యూజ్ చేస్తారంటే గ్రాఫైటా ఐరనా డైమండా లేకపోతే లెడ్డా సో మీరు మీ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇక్కడ నా ఆప్షన్ వచ్చేసి డైమండ్ అనేది అయితే సెలెక్ట్ చేసుకుంటాను ఫ్రెండ్స్ గ్లాస్ను కట్ చేసేదానికి గ్లాస్ను కట్ చేసేదానికి గ్లాస్నే కాదు మన స్టోన్ను కట్ చేసేదానికి కూడా డైమండే వాడతారనమాట సో నా ఆప్షన్ వచ్చేసి డైమండ్ సో నేను చెప్పే కంటే ముందే మీరు అయితే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే టైం కూడా ఇస్తున్నాను మీకు సో నెక్స్ట్ డెఫిషియన్సీ ఆఫ్ అయోడిన్ లీడ్స్ టు విచ్ ఆఫ్ దీస్ డిసీజెస్ అని అడిగాడు సో మనకు అయోడిన్ లోపం వల్ల ఏంటి గటర్ వస్తుందా లేకపోతే రెక్కెట్స్ వస్తాయా బేరీ బేరీ వస్తుందా లేకపోతే స్కర్వీ వస్తుందా సో ఇదైతే మీకు అడగడం జరిగింది ఐరన్ యొక్క డెఫిషియన్సీ వల్ల ఏది వస్తుంది అని అడిగాడు అనమాట సో మీ ఆప్షన్ అయితే ఇమీడియట్గా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఐరన్ వల్ల ఏ ఏ ఏ ఏ ఏ సో కిన్నా ఆప్షన్ వచ్చేసి మనకు ఐరన్ వల్ల మనకు వచ్చే డిసీజ్ వచ్చేసి గయటర్ సో ఇది మనకేందంటే మనకు దవడల కింద కొంచెం వాపు అనేది రావడం జరుగుతుంది కదా సో దీనివల్ల ఇది అయోడిన్ వల్ల వచ్చే లోపం అనమాట గోయటర్ అనమాట సో అది అనేది ఒక ఒక గ్లాండ్ అనమాట అది వాస్తది సో నెక్స్ట్ వచ్చేసి రికెట్స్ అనేది దేనివల్ల వస్తుంది విటమిన్ డి వల్ల వస్తుంది బెరీ బెరీ అనేది విటమిన్ ఏ దేని వల్ల వస్తుంది అనేసి మీరు చెప్పండి స్కర్వీ అనేది మనకు విటమిన్ సి వల్ల వస్తుంది అనమాట ఇప్పుడు మీరు బెర్రీ బెర్రీ అనేది ఏ విటమిన్ లోపం వల్ల వస్తుందనేసి మీరు చెప్పండి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నేమ్ ది ఫండమెంటల్ పార్టికల్ దట్ కన్స్టిట్యూట్ అండ్ ఆటమ్ అదర్ దాన్ ది ప్రోటాన్ అండ్ న్యూ ఎలక్ట్రాన్ సో మనకు యాటమ్ అనేది త్రీ ఎలిమెంట్స్ కలిస్తేనే ఒక యాటమ్ అనేది తయారవుతుంది సో ఆ త్రీ ఎలిమెంట్స్ అనేది ఏముంటాయి ప్రోటాను ఎలక్ట్రాన్ అయితే ఉంది సో బట్ ఇంకొకటి ఏది ఏ ఎలిమెంట్ కలిస్తే ఆటం తయారైతుంది అంటే మనకు అది న్యూట్రాన్ అనమాట న్యూట్రాన్ వచ్చేసి కలవడం వల్ల మనకు ఒక ఆటం అనేది తయారైతుందనమాట ఈ న్యూట్రాన్ వచ్చేసి మనకు సెంటర్ పార్ట్లో ఉంటుంది ఎలక్ట్రాన్ అండ్ ప్రోటాన్ వచ్చేసి బేటా రివాల్వ్ అవుతూ ఉంటాయి అనమాట ఫ్రెండ్స్ సో ఇది గుర్తుంచుకోండి సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ యూజ్ టు మేక్ నాన్ స్టిక్ ప్యాన్స్ అని అడిగాడు సో ఇమీడియట్గా మీ ఆన్సర్ సెలెక్ట్ చేసుకోండి టెఫ్లాన్ థర్మోకోల్ నన్ ఆఫ్ ది సవ్ ఇంకా పోలీ ప్రోఫీ లైన్ ఫోలి ప్రోఫీ లైన్ అని అడిగాడు సో టెఫ్లాన్ థర్మోకోల్ నన్ ఆఫ్ ది సవ్ ఫోలీ ప్రొఫైల్ లైన్ అని అడిగాడు సో మీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఫ్రెండ్స్ ఇక నా ఆప్షన్ గురించి అయితే ఇక్కడ టెఫ్లాన్ అయితే వాడతారనమాట మనకు నాన్స్టిక్ పాన్స్ యూజ్ చేస్తే దానికి టెఫ్లాన్ కోటింగ్ ఏదైతే బ్లాక్ కలర్ కోటింగ్ ఉంటుందో అది టెఫ్లాన్ మెటీరియల్ అనమాట అది సో డాష్ ఈజ్ యూజ్డ్ బై డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ డి సో ఇందాకని చెప్పాను నేను ఆ క్వశ్చన్కి అయితే ఆన్సర్ కూడా చెప్పాను అక్కడ విటమిన్ డి యొక్క లోపం వల్ల విటమిన్ లోపం వల్ల ఏ ఏ డిసీజ్ మనకు వస్తుంది అనేసి సో ఫీవరు బెరీ బెర్రీ నైట్ బ్లైండ్నెస్ నైట్ బ్లైండ్నెస్ అంటే విటమిన్ ఏ వల్ల వస్తుందన్నమాట సో బెరీ బెరీ దేని వల్ల వస్తుందని చెప్పమని నేను మీకు ఆల్రెడీ చెప్పాను కామెంట్ సెక్షన్లో చెప్పండి సో ఫీవర్ అయితే చాలా రకాలుగా వస్తుంది ఇక రికెట్స్ అనేది విటమిన్ డి లోపం వల్ల వస్తుందనమాట అంటే ఎముకలు పలచబడము ఎముకలు యొక్క స్ట్రెంత్ లేకపోవడం అనేది విటమిన్ డి వల్ల వచ్చే లోపం సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ విచ్ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ డీల్స్ విత్ ద హ్యూమన్ స్కిన్ అని అడిగాడు సో మానవ చర్మము గురించి డీల్ చేసే సైన్స్ గురించి చెప్పేది ఏ సైన్స్ అని అడిగాడు అనమాట సో ఆప్షన్లో వచ్చేసి డర్మిటాలజిస్ట్ ఫిజియాలజీ అనటోని ఇక ఫిజియాలజీ అని అడిగాడు అనమాట సో మనకు చాలా మట్లు పౌడర్లు కూడా వస్తూ ఉంటాయి అనమాట కూల్ అది ఇది అనేసి పౌడర్స్ కూడా వస్తాయి ఎండల కాలంలో మీ చర్మాన్ని కూల్గా పెట్టుకోండి అనేసి సో ఆబ్వియస్లీ అలాంటివి గుర్తుపెట్టుకున్నాను అంటే మనకు ఆప్షన్ ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వస్తే సెలెక్ట్ చేసుకోవచ్చు మీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి నా ఆప్షన్ వచ్చేసి డర్మటాలజీ అనమాట సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాస్టబుల్ న్ న్యాచురల్ రిసోర్స్ ఎందుకంటే మనం అంతం అయిపోయింది అంటే ఎగ్జాస్ట్ అయిపోయి అంటే కంప్లీట్ అయిపోయే నేచురల్ రిసోర్స్ ఏదని అడిగాడు సో సాయిల్ అనేది మనకు న్యాచురల్ రిసోర్సే వాటర్ న్యాచురల్ రిసోర్సే ఫారెస్ట్ నేచురల్ రిసోర్సే ఎయిర్ కూడా నేచురల్ రిసోర్సే కానీ ఇక్కడ సాయిల్ అయిపోదు వాటర్ అయిపోదు ఎయిర్ అయిపోదు మనకు మిగిలిన ఒకటే ఒక వచ్చేసి ఇంకా ఫారెస్ట్ మనం నరికే కొద్దీ దాంట్లో కంప్లీట్ చేసే కొద్దీ అది ఎగ్జాస్ట్ అయిపోతూనే ఉంటుంది అనమాట సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ లైట్ ఇయర్ ఈజ్ ఏ యూనిట్ ఆఫ్ ఇది కూడా చాలాసార్లు అడిగిన క్వశ్చన్ డిస్టెన్సా లైట్ లైట్ గురించి లైట్ యొక్క యూనిటా లేకపోతే టైమా లేకపోతే స్పీడా సో లైట్ ఇయర్ ఈజ్ ఏ యూనిట్ ఆఫ్ ఏది అని అడిగాడు మీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ లైట్ ఇయర్ ఈజ్ ఏ యూనిట్ ఆఫ్ డిస్టెన్స్ లైట్ స్పీడ్ అండ్ టైం సో నా ఆప్షన్ వచ్చేసి డిస్టెన్స్ అనమాట లైట్ ఇయర్ అంటే ఒక సంవత్సర కాలంలో వన్ ఇయర్ అంటే ఒక సంవత్సర కాలంలో కాంతి ఎంత దూరం ట్రావెల్ చేస్తుందో అంటే కాంతి ఎంత దూరం ట్రావెల్ చేస్తుందో అంత డిస్టెన్స్ను మనం లైట్ ఇయర్ అని చెప్పుకుంటాం అనమాట సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వెన్ఏ డ్రాప్ ఆఫ్ మస్టర్డ్ ఆయిల్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ వాటర్ దెన్ ఇట్ విల్ అంటే మనకు ఒక డ్రాప్ ఆఫ్ సర్ మస్టర్డ్ ఆయిల్ మనం ఒక వాటర్ యొక్క సర్ఫేస్ మీద వేసామనుకో అది ఏమవుతుంది ఎలా తయారవుతుందని అడిగాడు సో ఆప్షన్లు వచ్చేసి విల్ స్ప్రెడ్ యాజ్ ఏ థిన్ లేయర్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ వాటర్ అంటే అది మొత్తం స్ప్రెడ్ అయ్యి సర్ఫే వాటర్ సర్ఫేస్ మీదనే ఉంటుంది ఒక థిన్ లేయర్గా లేదంటే విల్ రిమైన్ ఇట్స్ కరికులర్ ఫామ్ సర్కులర్ ఫామ్ అంటే ఎట్లయితే డ్రాప్ ఉంటుందో అదే డ్రాప్లా ఉంటుంది అని చెప్పడం జరిగింది సో లేదంటే డిజాల్వ్ ఇన్ వాటర్ అని అడిగాడు సో వాటర్లో డిజాల్వ్ అవుతుంది అని అడిగాడు లేదంటే సెటిల్ అట్ ది బాటమ్ అంటే కిందికి పోయి సెటిల్ అవుతుంది అని అడగడం జరిగింది సో జనరల్గా మనకు ఆయిల్స్ ఏదైనా సరే మనము వాటర్ మీద వేసామంటే అది వాటర్ వచ్చేసి మీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ అది వాటర్ వచ్చేసి ఏదైతే స్ప్రెడ్ అవుతుందనమాట అంటే మనకు వాటర్ మీదనే స్ప్రెడ్ అవుతుంది సో వాటర్ మీద స్ప్రెడ్ అయ్యి ఒక థిన్ లేయర్ అనేది ఫామ్ చేస్తుంది అనమాట కావాలంటే మీరు కిరోసిన్ ఆయిల్ పోస్ట్ చూసుకోండి లేదంటే మస్టర్డ్ ఆయిల్ పోస్ట్ చూసుకోండి ఫ్రెండ్స్ సో మీ మీ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి ఫుల్ ఫామ్ ఆఫ్ అబ్రివేటెడ్ టమ్ ఈసీజీ అని అడిగాడు సో ఇలాంటివి కూడా ఖచ్చితంగా ఫుల్ ఫామ్ క్వశ్చన్స్ మీద అయితే క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది సో ఈసీజీ అంటే ఏంటి అంటే మీ ఆప్షన్ వచ్చేసి సెలెక్ట్ చేసుకోండి ఎలక్ట్రిక్ కార్డియోగ్రఫీ ఎలక్ట్రో కార్డియోగ్రఫీ ఎలక్ట్రో కార్డియోగ్రామ్ అండ్ ఎలక్ట్రిక్ కార్డియోగ్రామ్ సో మీ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇక్కడ నా ఆప్షన్ గురించి చెప్తే మనకు ఎలక్ట్రో కార్డియోగ్రామ్ అని మనం చెప్పుకుంటాం అనమాట మీరు హానెస్ట్గా చేయండి మా ఎందుకంటే మీకు ఇక్కడ నాలెడ్జ్ అనేది టెస్ట్ చేసుకోబోతున్నారు కాబట్టి తప్పైనా ఏం పర్లేదు ఎవడు మిమ్మల్ని అడిగేదానికి వెళ్ళి ఇదేం ఫైనల్ టెస్ట్ కాదు సో వన్స్ మీకు మీరు అనాలిసిస్ చేసుకున్న తర్వాత ఎన్ని మార్క్స్ వస్తాయి నాకు అనేసి అప్పుడు మీ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ ఎక్కడున్నారో మీరు స్పెషల్గా ఆర్మీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళని మీకు తెలుస్తుంది దాని ప్రకారం మీరు బాగా ప్రిపేర్ అవ్వచ్చు ఎందుకంటే లక్ష ఇలాంటి క్వశ్చన్స్ కోసం మీరు లక్షల లక్షలు పోసి అకాడమీలోకి వెళ్తారు అంత తప్ప ఇంకేమీ లేదు ఇదే క్వశ్చన్స్ నేను మీకు చెప్తున్నాను క్లాసెస్ ప్రశాంతంగా వినండి ఈజీగా మీరు పాస్ అయిపోతారు అనవసరంగా మీరు లక్షలు పోసి మీరు ఇంక వేరే అకాడమీల దగ్గరికి పోవాల్సిన అవసరం కూడా లేదు మీ ఫిజికల్ పాస్ అయిన తర్వాత సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్లేగ్ ఈజ్ ఏ డిసీజ్ స్ప్రెడ్ బై అని అడిగాడు అనమాట సో ఇక్కడ మస్ హౌస్ ఫ్లై వల్ల స్ప్రెడ్ అవుతుందా ర్యాట్ వల్ల స్ప్రెడ్ అవుతుందా సో మస్కిటో వల్ల స్ప్రెడ్ అవుతుందా లేకపోతే డాగ్ వల్ల స్ప్రెడ్ అవుతుందా అని అడిగాడు అనమాట సో ఇక్కడ మీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి సో హౌస్ ఫ్లైయా మస్కిటోనా డాగా ర్యాటా సో నా ఆప్షన్ గురించి చెప్తే నేను రాట్ వల్ల మనకు ప్లేగ్ డిసీజ్ అనేది స్ప్రెడ్ అవుతుంది ఫ్రెండ్స్ సో ఈ థర్టీ క్వశ్చన్స్లో మీకు మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది అయితే కామెంట్ సెక్షన్లో చేయండి ఫ్రెండ్స్ పది రెండు నుండి ఇరవై ఇరవై రెండు కొంతమందికి ముప్పై ముప్పై కూడా వస్తాయి అనమాట కామెంట్ సెక్షన్లో షేర్ చేసి ఆ స్క్రీన్ షాట్ నాకు పెట్టారంటే ఈ క్వశ్చన్ పేపర్ ఫుల్ క్వశ్చన్ పేపర్ అనేది నేను మీకు వాట్సాప్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ సో ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్ పేపర్స్ వేరే ఎవ్వరూ మీకు మీకైతే షేర్ చేయరు ఎందుకంటే ఇవి చాలా చాలా సీక్రెట్స్గానే పెట్టుకుంటూ ఉంటారు సో గ్యారంటీగా నేనైతే మీ అందరికీ షేర్ చేస్తాను రెడీగానే ఉన్నాను సో ఖచ్చితంగా మీరు ఈ వీడియోస్కి అయితే రెస్పాండ్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్